చంద్రబాబు గారి వ్యూహానికి చెక్ పడినట్లేనా? ఒక రకంగా ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది అని ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో ఆ గుడ్ న్యూస్ ద్వారా చంద్రబాబు గారు ఒక అతిపెద్ద షాక్ తిన్నారు అనేది, అదేంటి అనేది ఒకసారి డీటెయిల్ చూసుకుంటే కనుక రాష్ట్రానికి వాస్తవానికి స్థానిక సంస్థల అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుండి 1,301 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిజానికి ఈ నిధులు 2018లోనే రావాల్సి ఉంది, కానీ చంద్రబాబు గారు అప్పట్లో ఈ నిధులు తీసుకోవడంలో లేదంటే రప్పించడంలో మరి ఆయన విఫలమయ్యారనుకోవాలో లేదంటే ఆయన చేతగాంతనం అనుకోవాలో ఏదనుకోవాలో నిధులైతే ఆగిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్రాలు కేంద్రం నిధులని ఆల్రెడీ నిలిపేసింది, నిర్వహించలేదని చెప్పి ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా ఎన్నికలను జరిపేందుకు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా పట్టుబట్టారు ఈ నిధుల కోసమే. కానీ ఎన్నికలు జరపకపోతే సుమారు 5,800 కోట్ల రూపాయలు నిలిచిపోతుందనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ. ఓకే, ఇది అందరికీ తెలిసిన విషయం, ఆల్రెడీ ఎన్నికలు కూడా అయిపోయినాయి. అయితే నిధులు రానివ్వకుండా కూడా చంద్రబాబు గారు శతవిధాలా ప్రయత్నం చేశారు. ముందు బీసీల రిజర్వేషన్ అన్నారు, తర్వాత ఈ వైరస్ అన్నారు, ఏదో బూత్ చూపించారు. అయితే జగన్ గారు మాత్రం దేన్ని లెక్క చేయకుండా ఎన్నికల ప్రక్రియను మాత్రం మొదలుపెట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్ గారి మీద కోపంతో రాష్ట్రం సర్వనాశనమైనా పర్లేదు అనే ఒక దాన్ని ఏమనాలి అంటే ఒక శాడిస్ట్ నేచర్ అనాలో ఏమనాలో, దాన్ని చంద్రబాబు గారు అలాగే ఇంకా వాళ్ళ అనుచరులు కూడా ఫాలో అయ్యారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడే కేంద్రం వీళ్ళందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి. 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో విడతలో అందాల్సిన 870 కోట్లు అలాగే 2019-20 మొదటి విడతలో వాయిదా పడ్డ బకాయిలు ఏవైతే ఉన్నాయో మొత్తం 431 కోట్లు, అంటే 1,301 కోట్ల రూపాయలు ఒకేసారి కేంద్రం విడుదల చేసింది. అంటే ఎప్పుడో నిలిపేసిన కేంద్ర నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు కేంద్రం విడుదల చేయడం నిజంగా చంద్రబాబు గారికి ఒక ఊహించిన షాకే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంటే ఒకసారి కేంద్రం 1,300 కోట్ల రూపాయలను రిలీజ్ చేస్తుంది అని చెప్పి చంద్రబాబు అనుకో నిజంగా ఊహించి ఉండరు. ఎలాగో ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది కాబట్టి ఈ వైరస్ కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు కాబట్టి మిగిలిన నిధులను కూడా కేంద్రం విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో చర్చలు జరిపి లాబీయింగ్ చేస్తే కేంద్రం కూడా కాదనేందుకు లేదు కాబట్టి మిగిలిన 1,000 కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అందుకే చంద్రబాబు గారికి ఒక రకంగా ఇది ఊహించని మింగుడు పడని అంశం. ఒక రకంగా నిజంగా ఇదే జరిగితే కనుక అసలు ఊహించలేరు. మోడీ గారి వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహానికి ఒక గట్టి షాక్ తగిలింది చంద్రబాబు గారికి అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.